తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు ధైర్యం చెప్పారు. అక్రమ కేసులపై న్యాయబద్ధంగా పోరాడతామని చంద్రబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు ధైర్యం చెప్పారు. అక్రమ కేసులపై న్యాయబద్ధంగా పోరాడతామని చంద్రబాబు అన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. వరప్రసాద్ చెప్పండి. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన అనపర్తిలో పరిణామాలు చూస్తే కనుక ఇవాళ గత రాత్రి బహిరంగ సభ అనంతరం చంద్రబాబు అనపర్తిలోనే ఉండిపోవడం జరిగింది. అక్కడ కళ్యాణ మండపంలో బస చేశారు. ఇవాళ ఉదయం ఏదైతే పార్టీ నాయకులతో మాట్లాడిన అనంతరం అనపర్తిలోని సిడిఆర్ హాస్పిటల్స్ కు వెళ్లి అక్కడ ఇద్దరు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు పరామర్శించడం జరిగింది. ఇందులో చంద్రదండ్రు అధ్యక్షుడు ప్రకాష్, అదేవిధంగా చిన్ని వీరిద్దరు కూడా గాయపడడం జరిగింది. వారిని పరామర్శించి పార్టీ పరంగా కూడా ధైర్యంగా అండగా ఉంటామని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అనంతరం కూడా కొద్దిగా ప్రకృతమే ఇక్కడ అనపర్తిలో మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇందులో చూస్తే కనుక చంద్రబాబు మరోసారి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేయడం జరిగింది. పోలీసులు కావాలని టార్గెట్ చేసి చంద్రదండ అధ్యక్షుడు ప్రకాష్, అదేవిధంగా చిల్లి వీళ్ళిద్దరిని కూడా టార్గెట్ చేసి కొట్టారని చెప్పి కూడా చంద్రబాబు ఆరోపించారు. అదేవిధంగా చూస్తే కనుక ఏదైతే ప్రభుత్వానికి అంటే పోలీసులు కనుక ఎలాగే వ్యవహరిస్తే తన సహాయక నిరాకరణ అనేది కొనసాగిస్తారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో పోలీస్ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా ఏదైతే తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఏదైతే ఉన్నతాధికారులు ఏదైతే సీతారామ ఆంజనేయులు, అదేవిధంగా డిఐజీ సునీల్ కుమార్ వీరిపై కూడా ఆరోపణలు చేయడం జరిగింది. మొత్తం చూస్తే కనుక ఏదైతే కావాలని ప్రభుత్వం ఉంటే ముందుగా అనుమతి ఇచ్చి తర్వాత రద్దు చేసినట్టుగా చెప్పిన నేపథ్యంలో వీరు పరిణామాలు వచ్చాయని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఏదేమైనా పార్టీ పరంగా వీరు కండుగా ఉంటామని చెప్పి కూడా చంద్రబాబు చెప్పారు. మొత్తం చూస్తే కనుక ఇటు పోలీసుల వైపు నుంచి చూస్తే కనుక నిన్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నుంచి ఒక ప్రకటన కూడా వెలువడింది జరిగింది. చంద్రబాబు పోలీస్ యాక్ట్ తో పాటు జీబో నెంబర్ 1 కూడా ఉల్లంఘించడం జరిగింది. తాము రోడ్ షోకి మాత్రమే అనుమతించాం కానీ బహిరంగ సభకు అయితే అనుమతించలేదని చెప్పి కూడా పోలీసులు స్పష్టం చేశారు. నేపథ్యంలో చంద్రబాబుపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కొద్దిసేపటి క్రితం అనపర్తిలో ఇక్కడ కార్యకర్తలను పరామర్శించి ఇటు బయలుదేరడం జరిగింది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తారు. మొత్తం చూస్తే కనుక 3 రోజుల పాటు జరిగిన చంద్రబాబు పర్యటన 2 రోజులు ప్రశాంతంగా కలిసి నిన్న అనపర్తిలో ఇది తీవ్ర హైటెన్షన్ మధ్యన ముగిసింది. గత రాత్రి కూడా తీవ్రమైన ఉత్కంఠ పరిణామాల నేపథ్యంలో ఈ చంద్రబాబు పర్యటన కూడా కొనసాగింది. మరో ఒకవైపు చూస్తే కనుక ఇటు కార్యకర్తల్లో కొంత ఉత్సాహం నింపిన వాతావరణం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ముఖ్యంగా అనపర్తి బహిరంగ సభ ఇక్కడ పార్టీ కేడర్లో ఉత్సాహం నింపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం చూస్తే కనుక పోలీసులు ఎలా చంద్రబాబు మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఇప్పటికే చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు యాక్ట్ ఎలా ఉండబోతుందని కూడా ఉత్కంఠగా మారింది. ఓకే రైట్, థ్యాంక్ యూ వరప్రసాద్. కొంతమంది పోలీసులు కావాలని గురి పెట్టి కార్యకర్తల పైన దాడి చేయడం జరిగింది. అందులో ప్రకాష్ నాయుడు గారు ఒకరు, ఆయన వాలంటీర్ గా పనిచేస్తాడు. నిన్న పోలీసులు అయితే గుండె పైన అతి బలంగా గుద్దడం, దాంతో ఆయన స్ప్రో తప్పి అక్కడనే పడిపోవడం, హాస్పిటల్ కి రావడం, నిన్నంతా కూడా చాలా సఫర్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ అమానుష చర్యని తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. అదే సమయంలో నిన్న ఒక కాల్ కూడా ఇచ్చాను, సహాయ నిరాకరణ దండి మార్చ్ టైప్ లో అనపర్తి మార్చ్ జరిగింది. ముందు రోజు మాకు పర్మిషన్ ఇచ్చి ఉన్న పడంగా ఏదే సైకో ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఒత్తిడి తీసుకొస్తే దాన్ని క్యాన్సిల్ చేసామని చెప్పి కథలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. జగ్గంపేటలో పెద్దాపురం లేని ఆంక్షలు ఇక్కడ ఎందుకు వచ్చాయి అంటే మీ ఇష్ట ప్రకారం ప్రజల్లో ఒక చైతన్యం చూశారు, మీ మీద వ్యతిరేకత చూస్తున్నారు,
పెద్ద ఎత్తున ప్రజలైతే స్పందిస్తున్నారు. అది చూసిన తర్వాత భయపడిపోయి మీ ఇష్ట ప్రకారం మీటింగ్లే డిస్టర్బ్ చేయాలి, ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలి, చట్ట వ్యతిరేకంగా పనిచేయాలని పోలీసుల్ని పురుకొల్పి పంపించే పరిస్థితి వస్తా ఉంది. నేను ఒకటే పోలీసులు చెప్తున్నాను, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి మీరు సహకరించద్దండి, చట్ట ప్రకారం పనిచేయండి. కొంతమంది పోలీసులు